హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ డియాస్ ఈరోజు నేను కొత్తిమీర టమాటా ప్రిపేర్ చేశాను మనకి కొత్తిమీర టమాటా పచ్చడి మనకి టేస్ట్గా రావాలంటే మనకి ఇలా ట్రై చేయండి తప్పకుండా టేస్ట్గా ఉంటుంది ఇది మనకి ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి మూడింటికి కూడా మనం తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీని ప్రిపేరింగ్ ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ముందుగా నేను టమాటాలని ఒక ఫోర్ టమాటాలని కట్ చేసుకున్నాను కొద్ది ఒక కొత్తిమీర కట్టని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక ఐదు పచ్చిమిర్చిని స్పైసెస్ ఎక్కువ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో అంతకు మించి స్పైస్ కాబట్టి నేను ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకొని ఇవి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను మనకి పచ్చిమిర్చి వేయగానే మనకి చిట్పట్లు ఆడుతూ ఆయిల్ తేలుతుంది మనకు పచ్చిమిర్చి తేలకుండా ఉండాలంటే మనం పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకున్నట్టయితే మనకి పచ్చిమిర్చి వే ఆయిల్లో వేయగానే మనకి మనకి పైకి తోలకుండా ఉంటుంది పచ్చిమిర్చి ఇప్పుడు పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసేసుకుందాం నేను ఒక ఫోర్ టమాటాస్ తీసుకున్నాను కొత్తిమీర కట్ట తీసుకున్నాను టమాటాలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి నేను హై ఫ్లేమ్లో పెట్టుకుని టమాటాలని కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనకి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకుందాం మనకు టమాటాలకి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గేంత వరకు మూతపెట్టి మగ్గించేసుకుందాం మధ్య ఒకసారి టమాటాలని కలుపుకుందాం మాడిపోతుంది కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకా మనకి టమాటా కొద్దిగా మగ్గాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గించుకుందాం ఒకసారి మిక్స్ ఇందులోకే నేను చింతపండుని నీట్గా తీసేసుకుని అందులో పెక్కలు అవి ఉంటాయి కదా అవి కూడా తీసేసుకుని కొద్దిగా చిన్న లెమన్ సైజ్ చింతపండు వేసుకున్నాను ఒకసారి వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే మనకి టమాటా బాగా మగ్గిపోతుంది చూసారు కదా మనకి టమాటా పూర్తిగా మగ్గిపోయింది కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయిపోయింది టమాటా మొత్తం కూడా మగ్గిపోయింది ఇలా స్మాష్ చేసేసుకుంటున్నాను స్టవ్ మీద ఉండగానే ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్చుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుందాం చూశారు కదా ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్చుకుందాం మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకుందాం అలాగే ఐదారు వెల్లుల్లి రబ్బలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిన్న అల్లం ముక్క వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను దీన్ని ఒకసారి ఒక్క బరకగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర టమాటాన్ని ఇందులో వేసేసుకుందాం ఇందులో వేసేసుకుని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి నేను వేడి మర్చిపోయి నేను లాస్ట్లో వేసాను మీరు ముందుగా వేసేసుకోవచ్చు చూసారు కదా మనకి కొత్తిమీర టమాటా పచ్చడి బాగా గ్రైండ్ అయిపోయింది మనకు రైస్లో తినే రోటీ పచ్చళ్ళు ఎప్పుడు కూడా మరీ పేస్ట్లో ఉంటే బాగోదు కాబట్టి మనకి ఇలాగే ఇలా ఉంటేనే మనకి పచ్చడి టేస్ట్గా ఉంటుంది రైస్లోకి దీనికి ఒక బౌల్లోకి తీసేసుకుని పచ్చడిని దీనికి పోపు వేసుకుందాం ఇప్పుడు నేను సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసి కలుపుకున్నాను మీరు ముందుగా మిక్సీ పట్టుకునేటప్పుడు వేసేసుకోవచ్చు దీనికి పోపులో పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పోపుల కోసం ఆవాలు మినపప్పు చ పచ్చి కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చి మినపప్పు ఆవులు వేసేసుకోవాలి ఇవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చడిలో పోపు వేసుకుంటే మనకి టేస్టీ అయిన టమాటా పచ్చడి రెడీ నెక్స్ట్ కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇవి కొద్దిగా ఆడిన తర్వాత మనకు ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి అవి వేడికే ఇవి ఫ్రై అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ వేసుకున్నాను ఇప్పుడు ఇవి పోపుల్ని చట్నీలో వేసేసుకోవడమే సాల్ట్ నేను ఇప్పుడు కలిపాను నేను ముందుగా కలపడం మిక్సీ పట్టేటప్పుడు మర్చిపోయాను కాబట్టి నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాను మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది మీరు ఎంత సాల్ట్ తింటారో అంతని బట్టి మీరు కలుపుకోవచ్చు ఇది రైస్లోకి అలాగే ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ వచ్చేసి నేను టీ ప్రిపేర్ చేసుకున్నాను ఆ టీ నేను ఎందులో చేశాను ఎలా చేశాను మీరు కూడా చూసేయండి నేను ఒక రూట్ చిన్నది దంచుకునే దాంట్లోనే చిన్న అల్లం ముక్క వేసుకున్నాను అలాగే ఒకటి ఇలాచి వేసుకున్నాను అలాగే ఒక లవంగి మొగ్గ చిన్న దాల్చిన చెక్క వేసుకున్నాను దీన్ని మనం మెత్తగా కచ్చాపచ్చ కింద గ్రా కొట్టుకోవాలి లేదంటే మిక్సీ జార్లో బరకగా పట్టుకున్నా సరిపోతుంది నేను ఇందులోనే పచ్చ పచ్చగా నేను అంత దంచుకున్నాను స్పెషల్గా ఈరోజు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కాదు ఈవినింగ్ ఫోర్ అయ్యాక నేను ఈ టీ పెట్టుకున్నాను అలాగే ఇందులో పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందంట అలాగే హెల్త్కి కూడా మంచిదంట చూసారు కదా కొబ్బరి చెప్పులో టీ ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చాలా చాలా టేస్ట్గా వచ్చింది అలాగే హెల్త్కి కూడా మంచిదంట నే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఎలా ట్రై చేశానో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను స్టవ్ వెలిగించేసుకున్నాను ఒక మన ఈ కొబ్బరిచొప్పు ఇప్పుడు కూడా మరీ పల్చగా కాకుండా కొంచెం మందపాటుగా ఉన్న కొబ్బరిచొప్పుని తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇందులో మనం ముందుగా కచ్చపచ్చగా దంచుకున్న అల్లం ఇలాచి లవంగి మొగ్గని ఇందులోకి వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ టీ పొడి మనం ఇంట్లో ఏ టీ పొడి వాడతామో ఆ టీ పొడిని ఇందులో వేసేసుకుని వన్ టేబుల్ స్పూన్ పందార వేసుకొని కొంచెం మరిగిన వాళ్ళు మనం టీ ఎప్పుడు కూడా టీ పొడి పంచదార ముందు బాగా మరిగిన తర్వాత అప్పుడు పాలు యాడ్ చేసుకుంటే మనకి టీ అప్పుడు టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కలుపుకుంటూ ఒక టూ మినిట్స్లో మనకి ఇది మరిగిపోతుంది కొబ్బరి చెప్పులో మనకి టీ చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇది సెకండ్ టైం ట్రై చేస్తున్నాను అలా హెల్త్కి కూడా చాలా మంచిదంట చూసారు కదా వాటర్ మనకి మరుగుతుంది నేను మిక్స్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి ఈ డికాషన్ కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకున్నాను చిక్కగా ఉన్న పాలను యాడ్ చేసుకుంటే మనీ మనకి టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ డెకరేషన్ వరకు పెట్టుకున్నాం కాబట్టి మనం వేసుకునే పాలు కూడా మనకి చిక్కగా ఉంటే మనకి అప్పుడు టీ మనకి బాగా టేస్ట్గా ఉంటుంది మనం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ టీ ప్రిపేర్ చేసుకోవాలి హైఫ్లో పెడితే మనకి కొబ్బరి చెప్పు మొత్తం మనకి కాలిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి మనం తీసుకునేటప్పుడే చెప్పిన కొంచెం మందంగా ఉన్న కొబ్బరి చెప్పు అయితే మనకి మనకి మాడకుండా ఉంటుంది చూసారు కదా టీ మొత్తం కూడా బాగా మరిగిపోయింది చూసారు కదా పైకి పొంగుతుంది నేను పొంగకుండా నేను కలుపుకుంటూ మనం టీ ఎప్పుడు కూడా మనం కలుపుతూ ఉంటేనే మనకి టీ మరింత టేస్ట్గా ఉంటుంది అందుకని మనం స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి డికాషన్ పెట్టినప్పుడు కానీ అలాగే పాలు వేసుకున్న తర్వాత కూడా మనం కలుపుతూ ఉంటే మనకి టీ మరింత టేస్ట్గా ఉంటుంది చూసారు కదా నేను పొంగుతుందనేసి నేను హై ఫ్లేమ్లో పెట్టాను ఇంకా పైకి పొంగాలి మీకు చూపించడం కోసం స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పులోకి స్ట్రైన్ చేసేసుకుందాం టీని కొబ్బరి చెప్పు వేడివేడిగా కాలుతుంది కాబట్టి క్లాత్తో స్లోగా తీసుకుని వస్తున్నాను కొబ్బరి చెప్పులో టీ పెట్టేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంది అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఐడియాస్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి